కంగ్రాట్స్. నీ కొత్త ప్రోడక్ట్ గ్రాండ్గా సక్సెస్ అవ్వాలని, నువ్వు బిజినెస్లోనే కాదు లైఫ్లో కూడా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. ఇట్స్ యువర్ లవింగ్ హస్బెండ్. నీ కంగ్రాచులేషన్స్ ఏమీ నాకు అవసరం లేదు. ఏమైంది శ్రీ? ఏమైందా? కాస్తుంటే కింద పడేదానివి, తలకి దెబ్బ తగిలేదు. అయినా పగలనక రాత్రనక వర్క్ చేస్తే ఇలాగే ఉంటుంది. సర్లే, ముందు భోజనం చెయ్యి. నాకొద్దు. ఎవరి మీద కోపం వచ్చినా దాన్ని భోజనం మీద చూపించకూడదు, అందువల్ల మన ఆరోగ్యమే పాడవుతుంది. ప్లీజ్ వేద, నువ్వు కాస్త కంట్రోల్గా ఉండు, టెన్షన్ అవ్వకు. నువ్వు కళ్ళు తిరిగి పడిపోతుంటే నాకెంత భయం వేసిందో తెలుసా? టైర్డ్ అయ్యాను కదా, నీరసం వల్ల కళ్ళు తిరిగి ఉంటాయి. అసలు ఎందుకు కళ్ళు తిరిగాయో హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దాం. ముందు తిను. సిద్ధాంత్ చెప్పింది కరెక్టే, నా కూతురికి శ్రీకి ఏడు జోడు సరిపోతుంది. కానీ మధ్యలో అవేద ఉంది. ఆవిడగా నేం చేయాలి? శ్రీ, వేద. శ్రీని వేదని విడదీయాలి. అలా జరగాలి అంటే శ్రీ వేదని చీకొట్టే సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. కానీ అదెలా? ఈ ఇంట్లో శ్రీకి నచ్చని ఒకే ఒక క్యారెక్టర్ పార్వతి. కానీ వేదకి పార్వతి అంటే చాలా ఇష్టం. పార్వతి మీద కోపంతో వేదని వదిలేసేలా చేస్తే? శ్రీకి పార్వతి మీద కోపం ఉంది, కానీ వేద అంటే ప్రేమ కూడా ఉంది. ఈ రెండు ఒక కాంబినేషన్. ఈ కప్పు వేద అయితే సాసర్ శ్రీ. ఈ కప్పు పక్కన పెట్టి ఈ స్టీల్ గ్లాస్ నా మీనాక్షి, దీన్ని ఈ సాసర్లో పెట్టాలి. కానీ ఎలా? ఏంటి భాగ్యం, కప్పు సాసర్తో ఆడుకుంటున్నావు, పని లేదా? ఊరుకో అన్నయ్య, ఆడుకోవడం ఏంటి? తలబద్దలు కొట్టుకుంటూ ఆలోచిస్తున్నాను. అంత కష్టం ఏమొచ్చింది నీకు? నా బాధలు నాకున్నాయి అన్నయ్య. గుండెల మీద కుంపటిలా ఎదిగిన కూతురుంది, దాన్ని పెళ్లి చేయడానికి దారి వెతుకుతున్నాను. పెళ్లి చేయడానికి పెళ్లి కొడుకుని వెతకాలి, అందుకోసం ఏ దారినైనా వెళ్ళాలి. అంతేగాని ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే పెళ్ళేలా జరుగుద్దే? అమ్మో, అన్నయ్య దగ్గర విషయం బయటపెట్టకూడదు. మళ్ళీ ఆలోచనలు పడ్డావా? వెంటనే పంతులు గారిని పిలిచి సంబంధాలు చూడమని చెప్పు.
అది కాదన్నయ్యా, కుర్రాడు దొరికాడు. వాడంటే మన మీనాక్షి కూడా చాలా ఇష్టం. మరింకేంటి, వెళ్ళి మాట్లాడదాం పదా. అక్కడే ఒక చిక్కొచ్చిందన్నయ్యా, ఆ కుర్రాడు వేరే అమ్మాయితో కలిసి ఉంటున్నాడు. వాడుంటే మాత్రం మనం ఉండిస్తామా? ఆ కుర్రాడు మన అమ్మాయికి నచ్చినప్పుడు అవతల జంటను విడగొట్టి ఆ కుర్రాడిని మన అమ్మాయితో కలిపే. కావాలంటే నేను సహకరిస్తాను, ఓకేనా? నిజంగా చేస్తావా అన్నయ్య? ఖచ్చితంగా చేస్తాను. ఇంతకీ ఎవరా అబ్బాయి? ఇంకెవరు, నీ కొడుకు శ్రీయే. కానీ ఇప్పుడు చెప్తే ఇరుక్కుంటాను, టైం వచ్చినప్పుడు చెప్తా. అన్నీ కుదిరినప్పుడు బయటపెడతానన్నయ్య. ఇదో పిచ్చుమాలోకం. ఆగండి ఆగండి. ఎందుకత్తయ్య? చెప్తానుగా, ఒక్క నిమిషం ఆగండి. వాట్ ఈస్ దిస్ వేద? గుమ్మం ముందే ఆగాల్సిన అవసరం ఏముంది? పద లోపలికి వెళ్దాం. శ్రీ, ప్లీజ్ శ్రీ, నా కోసం ఆగు. వీణ, నువ్వు కూడా వేద పక్కన నిలబడు. నా కోడళ్ళు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేశారు. ఎలాంటి దిష్టి తగిలినా పోవాలని, మీ పనులు చక్కగా సాగాలని దిష్టి తీస్తున్నాను. కరెక్ట్గా దిష్టి తీ అత్తయ్య. నువ్వు దిష్టి తీయడం కూడా మంచిదే, ఎందుకంటే వేద సంగతేమో కానీ నాకు మాత్రం కొంతమంది పాపిష్టాళ్ళ దృష్టి పడింది. అందుకే ఆఫీస్లో కొన్ని అనర్థాలు జరిగాయి. అయ్యో, అప్పుడే అనర్థం జరిగిందా? అందుకే నరుడి దృష్టి తగిలితే నాపరాయి కూడా పగులుతుందంటారు. అలాంటి వాళ్ళ కుళ్ళు బుద్ధి వాళ్లతోనే కుళ్ళిపోవాలి. వాళ్ళ కళ్ళు కాకులెత్తుకుపోవాలి. వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోయి మంచాన పడాలి. పార్వతి, ఇంకా చాలు. ఎంతసేపు వాళ్ళ వాకిట్లో నుంచుతో లోపలికి రాని. అలాగేనండి, అందరి దిష్టి పోవాలి. నా కోడళ్ళిద్దరూ ఎవరెస్ట్ అంత ఎదగాలి. మీరు కూడా పదండమ్మా. అత్తయ్య, థ్యాంక్ యూ అత్తయ్య. ఇంత కేర్ తీసుకుంటున్న మీకు ఏం చేసినా తక్కువే. అందుకే కేవలం థ్యాంక్స్ తోటి సరిపెట్టుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ నాకు కూడా ఉన్నాయా అత్తయ్య? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది వీణ? నా ఆశీస్సులు ఎప్పుడు మీ ఇద్దరి మీద ఉంటాయి. నాకు కావాల్సింది కూడా అదే. ఏ టైం ఎలా ఉంటుందో తెలీదు. నేను చేసే పనికి ఎవరు అడ్డొస్తారో తెలీదు. అలాంటి దుర్మార్గుల పాడుకళ్ళు, పాడు మనసు నాశనమైపోవాలని నువ్వు కోరుకున్నావు కదా, అలా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. నీకేం జరగదమ్మా, నీకే కాదు వేదకు కూడా ఏం జరగదు. మీ దారికి ఎవరు అడ్డొచ్చినా నాశనమైపోతారు. మ
మా అత్తయ్య కోరిన కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ప్లీజ్ శ్రీ, మళ్ళీ సీన్ క్రియేట్ చేయకు. అత్తయ్య వింటే బాధపడతారు. సీన్ క్రియేట్ చేసింది నేను కాదు, మీ పార్వతి అత్తయ్య. అత్తయ్య పెద్దదానిగా తన డ్యూటీ తను చేశారు. మా కేకీడు జరగకూడదనే అలా చేశారు. ఈ వేద ఒక్కతే ఎప్పుడు శ్రీ పక్కనే తిరుగుతూ ఉంటుంది. శ్రీ కూడా కొంగుచాటు కృష్ణుడిలో ఎప్పుడు దీని పక్కనే ఉంటాడు. ఏమ్మా, అన్ని పనులు బాగా జరిగాయా? బాగానే జరిగాయి పిన్ని. ఆఫీస్ పనుల్లో బాగా అలసిపోయి ఉంటావు, లోపలకు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమైంది? కాలు బెణికింది శ్రీ. అలా ఎలా పడిపోయావు? చూసుకోద్దా. పిన్ని గారు కాలు తగిలి పడిపోయాను. అయ్యో, చూసుకోలేదమ్మా, పొరపాటున నా కాలు తగిలింది. అలా అయితే ఎలా అత్తయ్య, చూసుకోవాలి కదా. వేద, పద రెస్ట్ తీసుకుందు గాని. నీకు ఎలాగే జరగాలే, ఎలాగైనా నిన్ను నా అల్లుడి జీవితాల్లోంచి తప్పించేస్తాను. నువ్వు ఉండు వేద, ఎక్కువ స్ట్రెయిన్ అయితే కాలు స్వెల్లింగ్ వస్తుంది. జంటగా ఉందామా రా రా కంచే దుంకి చక చక ఉరుకుతువా రంగుల విల్లును తీసి ఈ వైపు వంతెన వేసి రావా. నా మొహం మంట, వీళ్ళిద్దరిని విడదీద్దామని నేను చేసిన పని వీళ్ళ రొమాన్స్కి ఉపయోగపడింది. అయ్యా శ్రీ వద్దు, తప్పు. తప్పదన్నప్పుడు తప్పైనా ఓకే. నువ్వు కాసేపు అలా కదలకుండా కూర్చో. వద్దు శ్రీ, తప్పని చెప్పానా? చూడు డార్లింగ్, ఏ గేమ్లో అయినా రూల్స్ ప్రకారం ఆటగాళ్ళు ఆడతారు, కానీ లవ్ గేమ్లో ఎలాంటి రూల్స్ ఉండవు. ఆటగాళ్ళు తమకి నచ్చినట్టు అప్పటికప్పుడు రూల్స్ తయారు చేస్తారు. ఇప్పుడు నేను ఆపదలో ఉన్న భార్యకి సేవ చెయ్యొచ్చు అన్న రూల్ క్రియేట్ చేశాను. ఇందాక ఆఫీస్లో పడబోయావు, ఇప్పుడు ఇంట్లో పడ్డావు.
నిజంగా నీకెవరి దిష్టో తగిలింది వేద. పడితే పడ్డాన్లే, మా ఆయన ప్రేమ వర్షంలో తడుస్తున్నాను. జాగ్రత్త, చలేస్తుందేమో. వర్షంలో తడిస్తే చలేసి వణుకు పుడుతుంది, ప్రేమ వర్షంలో తడిస్తే వెచ్చదనం పుడుతుంది. ఓకేనా ఇప్పుడు? ఓకే శ్రీ, ఇంకొదిలే. సరే, నువ్వు నన్ను క్షమించావా? క్షమించడమా, దేనికి? అదే, నేను నీకు కంగ్రాట్స్ చెప్పలేదు కదా, అందుకేగా అడిగావు. అదా, క్షమించేశానులే. ఎందుకంటే నా కాలికి బాంబు రాసి హాట్ ప్యాడ్ పెట్టి మర్దన చేసి సేవ చేశావు కదా, అందుకే క్షమించేశాను. ఇప్పటికైనా నా కాలు వదులుతావా? శ్రీకృష్ణుడు అంతటి వాడే సత్యభామ కాళ్ళు పట్టుకుని తప్పు చేశానని క్షమించమని అడిగాడు. ఇంకా నాలాంటి వాడు పట్టుకున్నా తప్పు లేదులే. అయ్యో శ్రీ, అతే ఇచ్చిన నెక్లెస్ ఇందాక ఎక్కడైనా జారి కింద పడిపోయిందేమో, ఒకసారి చూస్తావా ప్లీజ్? ఒక నిమిషం. ఏంటి శ్రీ, దొరకలేదా? ఎన్ని చూసినప్పుడల్లా కడుపు మండిపోతుంది లోక్నాథ. నేను కొత్తగా మొదలుపెట్టిన ప్రోడక్ట్ని రూపాయి ఇచ్చి కొన్నావా, తర్వాత క్లాత్ని కాల్ చేశావు. నిన్ను రోడ్డు మీదకు తీసుకురావాలని నేను ఇక్కడికి వచ్చాను, కానీ నువ్వు రివర్స్ ప్లాన్ చేసి నన్నే రోడ్డు మీదకి గెంటేయాలని అనుకుంటున్నావు. నీ ఆటలు సాగనివ్వను. వాష్రూంలో ఉన్నావా? యావండి, మీ డ్రెస్ ఇస్త్రీ చేయించి ఇక్కడ పెట్టాను, వేసుకోండి. అలాగే పార్వతి.
రూపాయి బిల్లిస్తావా? ఇప్పుడు నీ ఒంటి మీద రూపాయి బిళ్ళంత దద్దుర్లొస్తాయి, కాసుకో. నేను నీకు ఇచ్చే ట్రీట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నీ పొరువు పొది మందులు తీయబోతున్నాను. నువ్వు ఈ డ్రెస్ వేసుకొని బయటకు వస్తావు, నీ ఒళ్ళంతా దురదలొస్తాయి, గోక్కో లెక్క ఇబ్బంది పడతావు. ఏమైంది? ఒళ్ళంత ఇంత ఇచ్చింగ్గా ఉంది. ఓ శ్రీతో ఆడుతుంటుంది, పాడుతుంది, చివరికి కాళ్ళు కూడా పట్టించుకుంటుంది. ఆ జాతకం పేపర్ శ్రీవేద చూస్తే అమ్మో చాలా డేంజర్.